नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाल मन तोटी मैनंपल्ली रोहित राव गारु उन्नारु मुंदुगा वेलकम चेद्दाम अन्ना नमस्ते नमस्ते अन्ना बागुन्नारा बागुन्नावन्ना प्रचारं एट्ला नडुस्ता उंदी चाला ब्रह्मांडंगा नडुस्ता उन्नदी ए गल्लीकि पोयिना ए वाडकि पोयिना ए ग्रामानिकि पोयिना मरि प्रजलु स्वच्छंदंगा तंडोपतंडालुगा कदिलोच्चि मरि ब्रह्मांडंगा आदरिस्ता उन्नारु अभिमानिस्ता उन्नारु ओके अन्ना नेनु కొన్ని విషయాలు అడుగుదామని అని చెప్పేసి నిశ్చయించుకునే ఇంటర్వ్యూ పెట్టుకున్నాము ఏదైనా అడగొచ్చు అని అంటే నేను అడుగుతా తప్పకుండా లేదు అంటే కార్ దిగి వెళ్ళిపోతా తప్పకుండా అడగండి అన్న ఏదైనా అడగొచ్చు కదా అడగండి ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీరు అట్లా అట్లా పరిస్థితి ఉంటే మిమ్మల్ని కారే ఎక్కించుకోకపోతుండే నేను కారే ఎక్కనియకపోతుండే అని అంటే ఏమన్నట్టు అట్లా కాదు నేను ఏమంటా ఉన్నా అంటే ఒకవేళ నాకు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఉద్దేశం లేకపోయి ఉంటే మీకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు కదా అంటున్నా మీరు కార్ దిగి వెళ్ళిపోతా అంటే నేను కారే ఎక్కనిచ్చేటోని కాదు కదా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది లేకుండే అని అది అంటున్నారు అన్న మీ వయసు ఎంతనో తెలుసుకోవచ్చా 26 ఇయర్స్ నేను ఇప్పుడు 26 ఇయర్స్ ఎందుకు ఈ 26 సంవత్సరాలకే రాజకీయాలకు రావాలనిపించింది మీకు అంటే రెండు విషయాలు 26 సంవత్సరాలకు రాత్రి రాత్రి మైనంపల్లి రోహిత్ అనేట ఆయన రాజకీయాలకు రాలే ఎప్పటి నుంచో ఉన్నాడు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి నాకు రెండు గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు మన దుబాయ్ ప్రభుత్వం పక్కన దుబాయ్ నుంచి నన్ను పిలిచి మరి నాకు ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంతెంతో మంది పెద్ద ప్రముఖులు వీరేందర్ సేవాగ్ లాంటి వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది కాబట్టి మైనంపల్లి రోహిత్ అనేటోడు రాత్రి రాత్రి ఏదో రాజకీయాలకు వచ్చేసి ఇప్పుడు వీళ్ళలాగా ఏదో డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేసినోడు కాదు సేవ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ ఎమ్మెల్యేగా ఉండే రెండు సార్లు ఉన్నారు కాబట్టి అప్పుడు ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండే కాబట్టి రోజు ఒక 450 నుంచి 500 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి దానివల్ల ఆయనకు బ్యాక్ పెయిన్ రావడం జరిగింది సో మనం చేస్తే పూర్తిగా చేయాలి ప్రజలకి ఇలాగా సగం సగం ఎన్నికల ముందు మాటలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఇంట్లో పండుకునే వాళ్ళం మనం కాదు కాబట్టి నేను మల్కాజ్గిరికి షిఫ్ట్ అవుతాను అప్పుడు మల్కాజ్గిరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది 10 ఇయర్స్ అయిపోయినాయి 10 ఇయర్స్ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ప్రజలు ఇచ్చినాక ప్రతి ఒక్కరు కూడా అంటే మెదక్ నియోజకవర్గం నుంచి ప్రజలు మరి మా ఇంటికి రావడం మొదలుపెట్టినారు వచ్చి అన్న 10 ఏళ్ళు మేము ఆగమైపోయినాం వీళ్ళని నమ్ముకొని మరి 10 ఏళ్ళు ఎన్నుకుంటే మా జీవితాలు నాశనం పట్టించేసినారు మీరు ఎట్టి పరిస్థితిలో మరి మమ్మల్ని చూసుకోవాలా మేము ఆగమైపోతూ ఉన్నాం మరి మా మైనంపల్లి రోహిత్ గారిని మీరు ఇక్కడ పంపించాలా మా దగ్గరికి అంటే అప్పుడు మరి నన్ను మైనంపల్లి హనుమంతరావు గారు పిలిచి చెప్పడం జరిగింది కష్టకాలంలో 2 సార్లు మనల్ని ఆదుకున్న ప్రజలు మెదక్ ప్రజలు నువ్వు పోయి వాళ్ళకి అండగా ఉండాలా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కష్టాలలో పాల్పంచుకొని తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది దానికోసం నేను మెదక్ రావడం జరిగింది మెదక్ వచ్చారు అందుకోసమే వచ్చారు అవును అంటే ప్రజలు కోరుకుంటే వచ్చారు తప్పించి మీ అంతటా మీరు రాలేదని అంటారు ప్రజలు కోరుకుంటే కాదు ప్రజలు బాధపడుతూ ఉన్నారు మమ్మల్ని 2 సార్లు గెలిపించిన అంటే కష్టకాలంలో ఆదుకున్న ప్రజలు మెదక్ ప్రజలు వాళ్ళు బాధపడుతుంటే మేము తట్టుకోలేము కాబట్టి మెదక్ ప్రజలకు సేవ చేద్దాము మెదక్ని అభివృద్ధిలో సేవలో ఒక 20 ఏళ్ళు ముందుకు తీసుకుపోదామనే ఒక ముఖ్య ఉద్దేశం కోరికతో ముందుకు రావడం జరిగింది రైట్ మెదక్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసా రోహిత్ గారు మీకు ఎందుకు తెలియదండి తెలుసా ఎందుకు తెలియదు నేను మొత్తం కాల్ మన చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నా అవును నేను అది అడగడం మర్చిపోయినా ఏంది చెప్పులు లేకుండా పాదయాత్ర లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నా మా ప్రజలతో సంబంధం పెంచుకోవడానికి మా మెదక్ భూమితో మా మెదక్ భూమితో సంబంధం ఎక్కువ పెంచుకోవడానికి ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందా లేకపోతే కావాలనా లేకపోతే సైంటిఫిక్ ఏం లేదు మా మెదక్ ఏంటంటే మా మా మెదక్ మట్టితో ఒక సంబంధం అనుబంధం ఏర్పరచుకుని చెప్పులు లేకుండా తిరిగి అనుబంధం ఏర్పడతా అని చెప్పలేదు నేను చాలా బుక్స్ చదువుతూ ఉంటా ఓకే సో అట్లా ఆ ప్రక్రియలో భాగంగా అనిపించింది నాకు మీరు ఏమనుకోవద్ది మాట అంటే ఎంగేజ్ స్మార్ట్గా ఉన్నావు స్లిమ్గా ఉన్నావు తెలివి ఉన్నది సినీ ఫీల్డ్ పోవచ్చు కదా అని అంటే ఏమంటావు సినీ ఫీల్డ్ ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ కాదండి నేను ఏమంటా ఉన్నా అంటే ప్రజలు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకున్నారు మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నారు ప్రజలకు సేవ చేయాలా ప్రజల కష్టాలలో పాలు పంచుకోవాలా మా మెదక్ని అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య కోరిక ఓన్లీ మెదక్ ప్రజల గురించి ప్రజలు 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 అనే చెప్పేసి చెప్తున్నారు 100% ప్రజల కోసం ఇంతగానం ప్రజలు ప్రజలు అంటారు కదా మరి ఆ ప్రజలు మీకు ఓట్లు ఇస్తారు అనుకుంటారు అసలు తప్పకుండా 3వ తారీఖు మీకు తెలుస్తుంది కదా పాల్ పాల్ నీళ్ళు నీళ్ళు అనేది పాలేందో నీళ్ళేందో అనేది 3వ తారీఖు మీకు తెలుస్తుంది కదా మీరు గెలుస్తారా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం వాళ్ళ డిపాజిట్లు గల్లంతే విధంగా ప్రజలు తీర్పు చెప్పబోతాం మైనంపల్లి రోహిత్ గెలుస్తాడా తప్పకుండా 100% నో డౌట్ అన్లా
ప్రజలు చెప్తా ఉన్నారు అసలు డౌటే లేదంట ప్రజలు ప్రజలతోటే చెప్పిపిస్తా మీరు నాతో వస్తారు కదా ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు నేను ఏమంటా ఉన్నా ఇప్పుడు నేను చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం పోతా ఉన్నాం మీరు వస్తారు ప్రజలతోటే చెప్పిపిస్తా ప్రజలు ఒకవేళ మేము ఓట్లేయమో గెలిపేయమో ప్రజలతో చెప్పిపిస్తా కదా సరే డన్ ఓకే మీరు ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తారు అది చెప్పండి నేను ఏమంటా ఉన్నా మీకు ప్రజలతో ప్రజలు చెప్తారు రోహిత్ భాయ్ నేను ఏమంటానో వాళ్ళు చెప్పని వాళ్ళు ఏం చెప్తారో వింట నేను కూడా కాకపోతే మీరు అంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తారు నేను రోజు తిరుగుతా ఉన్నా కదా ప్రజల మధ్యలో ఉంటా ఉన్నా వాళ్ళ అభిమానం ఆదరణ అనేది నాకు అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా కనిపించేదే చెప్తున్నా మీకు రైట్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు మీరు మెదక్ నేను ఎప్పుడు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇట్లా ఈళ్ళలాగా డబ్బులు సంచులతో రాత్రి రాత్రి రాజకీయాలకి వచ్చి ఏదో చేసే అవసరం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను రైట్ ఓకే మీరు టికెట్ మీ టికెట్ కోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ నాన్నగారు బయటకు వచ్చారు దీన్ని ఏమంటారు మీరు అది చాలా తప్పు అండి ఆ స్టేట్మెంట్ తప్పు నేను ఒక విషయం చెప్తా మీరు సంవత్సరం కింద యూట్యూబ్లో మైనంపల్లి హనుమంతరావు అని కొట్టండి మీకు వస్తాయి అంటే ఒక మా ఒక కార్యకర్తకి మా ఒక నాయకుడికి ఒక పదవి రాలేదని చెప్పి మన పార్టీకి అగేన్స్ట్గా గలం ఎత్తడం జరిగింది ఒక 5 ఎమ్మెల్యేలతో కలిసి అట్లా ఒకవేళ కొడుకుకే టికెట్ కావాలా కొడుకు కోసం స్వార్థపరులు ఉంటే అట్లా మాట్లాడరు ఎవరు కూడా అంటే ఎవరికి అన్యాయం జరిగినా అట్లనే మాట్లాడతాడు అంటే నేనేమంటా ఉన్నా అంటే నా ప్లేస్లో వేరోళ్ళని అట్లా ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారంటే వాళ్ళ కోసం కూడా ఇట్లనే చేస్తుండే ఉట్టి కొడుకనే కాదు తప్పు చేస్తే కొడుకైనా ఒకటే వేరే వాళ్ళైనా ఒకటే మంచి చేస్తే కొడుకైనా ఒకటే వేరే వాళ్ళైనా ఒకటే అట్లా మైనంపల్లి హనుమంతరావు గారి మనస్తత్వం అట్లా అంటే మీరు విన్నరో లేదో ఈ వర్డ్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది మైనంపల్లి హనుమంతరావుకు సన్ స్ట్రోక్ తగిలింది అని చెప్పేసి ఇప్పుడు అది ఏ స్ట్రోక్ అనేది ఇప్పుడు 3వ తారీఖు తెలుస్తుంది కదా 3వ తారీఖు తెలుస్తుంది కదా ఎవరికి ఏ స్ట్రోక్ దాకేదనేది మీకేం అంటే మీరు ఖచ్చితంగా మల్కాజ్ గిరిలో మెదక్లో భారీ మెజారిటీలతో ఇద్దరం కూడా గెలవబోతా ఉన్నాము 3వ తారీఖు అది మీకు తెలుస్తుంది రైట్ ఇది ఛాలెంజింగ్ గా 100% 101% హరీష్ రావు గారు తీసుకుంటారు ఎందుకంటే హరీష్ రావు గారిని ముఖ్యంగా వ్యతిరేకించారు మీ నాన్నగారు చెప్తా నేను హరీష్ రావు ఎవరండి హరీష్ రావు ఇక్కడికి వస్తే 2 ఓట్లు మైనస్ అయితే తప్ప ప్లస్ కావు మెదక్లో మీరు ఏమో అనుకుంటున్నారు మీకుండొచ్చు మా మెదక్ ప్రజలకు అది కాదు తిప్పి తిప్పి కొడుతున్నారు తరిమి తరిమి కొడుతున్నారు మొత్తం కూడా మా కార్యాలయాలు మా కాలేజీలు పక్కన ఉన్న సిద్దిపేటకి తరలిస్తూ ఉన్నారు ఇవాళ మా పిల్లలకు ఆడుకోనికి ఓ సింగిల్ పార్క్ లేదు ఇక్కడ అదే సిద్దిపేటలోనేమో కోమట్ చెరువులు డైనోసార్ పార్కులు లేజర్ లైట్ల అంటే మా పిల్లలు తక్కువైపోయారు అక్కడ ఎక్కువైపోయారు రా అంటే సిద్దిపేట ప్రజలేం మాకు దుష్మన్లు కాదు అంటే అట్లా చేస్తూ ఉన్నారు మొత్తం మా మెదక్ సొమ్మును కూడా పక్కనున్న సిద్దిపేటకి తరలిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ఇక్కడికి వస్తే తరిమి తరిమి కొడతారు తిప్పి తిప్పి కొడతారు వాళ్ళని అది పరిస్థితి మీకు కార్లు అంటే షోక్ ఉంటుందా బ్రదర్ తప్పకుండా తప్పేముందండి బాజాప్తా చేస్తున్నా ఏం చేసినా బేజాప్తా చేస్తలేను కదా దాచిపెట్టుకొని చేస్తలేను కదా 100% ట్యాక్స్ పేడ్ మనీతో కొనుక్కుంటా ఉన్నాం చేస్తూ ఉన్నాం దాంట్లో తప్పేముంది అది మేమేం మీలలాగా ప్రజలతో ప్రజల పైసలు దోచుకొని దాచుకోలేదు కదా మేము ఇంకా ఉల్టా కష్టపడిన పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టినాం తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజల పైసలు దోచుకొని దాచుకోలేదు ఈలలాగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి వచ్చినప్పుడే మా దగ్గర 5 ఎకరాలు లేకుండే ఇవాళ 1000 కోట్లు 1000 ఎకరాలు ఎడికెళ్ళొచ్చినాయి మైనంపల్లి హనుమంతరావు అంటే ఎప్పుడు కూడా ఒక చరిత్ర మొత్తం మెదక్ నియోజకవర్గంలో కానీ మల్కాజ్గిరిలో కానీ మీరు ఎక్కడ పోయినా చెప్తారు మా గుడ్లకి ఇచ్చిండు మా బడులకు ఇచ్చిండు మా కష్టకాలంలో మా కష్ట సుఖాలలో పాలు పంచుకుండు మా కరువు కాలంలో నీళ్లు తాగిపించిండు మా పిల్లలకి ప్లేట్లు గ్లాసులు ఇచ్చిండు మా అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించిండు ప్రజలు చెప్తుర్రు ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది ఓకే మీ నాన్నగారు మాస్ లీడర్ క్లియర్గా మాస్ లీడర్ అయినా మీరు మాసా క్లాసా నేను మాస్కి మాస్ క్లాస్కి క్లాసు దేనికి దేనికి అదే టైం వచ్చినప్పుడు మాస్ క్లాస్ టైం వస్తే క్లాస్ కానీ చిన్న వయసులో మీరు అట్లా కదండి చిన్న వయసు అని మీరు ఎట్లా అంటారు అంటే నాకు అర్థం కాదు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి 18 ఏళ్ళకి ఓటు వేయొచ్చు 25 ఏళ్ళకి నిలబడొచ్చు అనే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈమె రాజకీయాలకు వచ్చినప్పుడు ఈమె వయసు ఎంత 26 ఏళ్ళు పక్కన నుంచి సిద్దిపేట నుంచి మంత్రి వస్తూ ఉన్నాడు ఆయన వయసు ఎంత 26 ఏళ్ళు వయసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే మీరు ప్రజలకు ఏం చేసారు అది చెప్పి పోండి మీరు ప్రజలకు ఏం చేయలేరు కాబట్టి ఇలా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు ఓకే మీరు హనుమంతరావును ముంగట పెట్టి ఓట్లు అడుగుతారా మైనంపల్లి రోహిత ముందుండి అడుగుతుండవు అరే తప్పకుండా అండి మా బలమే మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన సేవలు అట్లాంటివి ప్రజలు ఇవాళ మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నారు స్వీకరిస్తా ఉన్నారు తప్పేమున్నది ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజా తీర్పు ముఖ్యం కదా ఎవరో పనికిరాని వాళ్ళు ఎవరో ఆల్తు ఫాల్తో మాట్లాడగానే అయిపోతుందా నడవదు కదా అట్లా ప్రజల తీర్పు ముఖ్యం మనకి ప్రజల తీర్పు ముఖ్యం ఓకే ఈ కాస్ట్లీ కార్ల గురించి అడుగుతా ఉన్నా బ్రదర్ ఎందుకు మీరు ఏ మార్కెట్లో ఏ కొత్త కార్ వస్తా కారు ఇంటికాడ ఉండాలి అట్లేం లేదు అట్లేం లేదు తప్పేముందండి నేను అదే చెప్తా ఉన్నా కదా బాజాప్తా చేస్తా ఉన్నాం ట్యాక్స్ పేడ్ మనీ తోటి బేజాప్తా చేయట్లేదు కదా బాజాప్తా ప్రతి ఒక్కరు కూడా డిక్లేర్ చేసినా కదా నా దగ్గర ఉన్నవి
మీకు ఎఫిడేవిట్ చూస్తే అందులో ఉంటాయి కదా ఏమేం కార్లు ఉన్నాయి ఏందనేది అంటే తప్పు ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని డబ్బులు మీకు ఏం డబ్బులు మేము కష్టపడి వ్యాపారాలు సంపాదించుకొని పైసల కోసం మన ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం ఇవాళ మా కోసం మేము పెట్టుకోవడం తప్పేముంది 90% ప్రజల కోసం పెడుతున్నాం లేదా 5% 10% మా కోసం పెట్టుకుంటున్నాం దాని కూడా ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నారు 5% పెట్టుకుంటున్నా ఇంత లగ్జరీస్ కార్లలో తిరిగితే 90% 80% ప్రతి గ్రామంలో మా బోర్లు ఉన్నాయి ఇవాళ మా బోర్లతోటే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారు మెదక్లో ఏ గ్రామం పోయినా మాకు లక్ష ఇచ్చిండు లక్షన్నర ఇచ్చిండు అని ప్రజలు చెప్తా ఉన్నారు ఎప్పుడు 15 ఏళ్ల కింద ఆ రోజు ఒక ఎకరం భూమి 10,000 20,000 ఉండే ఇవాళ మాకు ఎకరాలు కావాలంటే 1,000 ఎకరాలు ఉంటుండే ఆ విషయం మీరు ఏ గ్రామం అని తిరగండి హనుమంతరావు గారు వేసిన బోర్లు ఏవా అని అడగండి గుడ్లకి ఇవ్వలేదా బడ్లకి ఇవ్వలేదా అడగండి అడిగితే తెలిసిపోతుంది నిజం నిజమే ఉంటుంది అబద్ధం అబద్ధమే ఉంటుంది మంచి మంచి ఉంటుంది చెడు చెడే ఉంటుంది మేము మంచి వైపు ఉన్నాం నిజం వైపు ఉన్నాం 100% నిజం మంచి గెలుస్తుంది మైనంపల్లి రోహిత్ మొత్తానికి రాజకీయం అనే నీళ్లు పూర్తిగా తాగిండు ఎందుకు బాగా మాట్లాడుతున్నాడు చకచక్యంగా మాట్లాడుతున్నాడు తప్పకుండా అండి ఇప్పుడు ప్రజలలో ఉంటున్నప్పుడు అనుభవం అనేది చాలా ముఖ్యం నేను 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా 10 ఏళ్ల నుంచి కష్టపడతా ఉన్నా 10 ఏళ్ల అంటే 16 ఏళ్ల నుంచి తిరుగుతా 16 ఏళ్లు 14 15 ఏళ్ల నుంచి తిరుగుతా ఉన్నా నేను మా పప్పతోని అప్పుడు ఊహనే ఉండదు కదా అంటే మనం ఏం చేస్తున్నాం అదే అండి అది మీరు ఎట్లా చెప్తారు ఊహ ఉండదని ఇయాల రేపు ఏడో తరగతి మన ఏడో తరగతి ఇప్పుడు జనరేషన్ వేర్లు 10 ఏళ్ల కిందట వేరు కదా ఎందుకు అట్లట్లా అనుకుంటున్నారు నేను ఒక జనరేషన్ ముందు ఉన్నా అనుకోండి అడ్వాన్స్ ఉన్నా అనుకోండి కానీ ఎండ్ల అడ్వాన్స్ ఉన్నా ప్రజా సేవలు అడ్వాన్స్ ఉన్నా ప్రజలకి చేసే సేవలు అడ్వాన్స్ ఉన్నా వేరే దాంట్లో నాకు ఒక్క అలవాటు లేదు నాకు మంద అలవాటు లేదు నేను ఒక పబ్బులో కనిపించాలి ఏడికి పోను నేను అరే మీరు తెలుసుకోండి కదా నిజం నిజమే ఉంటుంది కదా ఎప్పటికైనా నాకు మంద అలవాటు లేదు ఒక సిగరెట్ అలవాటు లేదు ఏం అలవాటు లేవు మంచి నాన్ వెజ్ తింటుండే ఇంతకుముందు ఇప్పుడు అది కూడా తగ్గించిన ఎందుకంటే నేను ఏమంటా ఉన్నానంటే ప్రపంచంలో ఉన్న తిండి అంతా తినేసిన బోర్ కొట్టేసింది నాకు కాబట్టి ఇప్పుడు కొంచెం ఏంటంటే హెల్దీ ఫుడ్ తింటా ఉన్నాం ప్రజలలో ఉంటా ఉన్నాం కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ 26 ఏళ్ళకే ఇంత చైతన్యం తోటి ఏదో సాధించాలన్న తపన తోటి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు నేను బిహేవ్ చేయట్లేదండి అరే నేను ఎక్కడ బిహేవ్ చేస్తున్నా ఏం బిహేవ్ చేస్తున్నా చెప్పండి మీరు అదే ఏదో సాధించాలి అంటే ఇప్పుడు మీరు మందు తాగానంటారు నాకు అలవాటు లేదండి మా ఫాదర్ తాగండి నేను నాన్ వెజ్ తింటుండే ఇప్పుడు కొంచెం తినేసిన తిని తిని బోర్ కొట్టింది మంద అనేది మా ఫాదర్ తాగండి నేను తాగా ఎవరు తాగారు మా ఇంట్లో అలవాటే లేదా ఇప్పుడు ఒకళ్ళని చూసి మన పెద్దోళ్ళని చూసి మనం నేర్చుకుంటాం మా ఇంట్లోనే ఎవరు తాగనప్పుడు నేను ఎడికెళ్దాది జోక్ అనిపిస్తుంది నాకైతే అరే మీరు జోక్ ఎందుకు ఎవరినైనా కనుక్కోండి ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఐఎమ్ టీ టోట్లర్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఎవ్రీవన్ నోస్ దట్ ఎవ్రీవన్ రాజకీయంలో తాగకుండా ఉండరు కదా నాయకులు రాజకీయం అని కాదండి ఎవరిది వాళ్ళు ఇప్పుడు నేను ఒక డాక్టర్ అండి నాకు 2 గోల్డ్ మెడల్ ఇచ్చింది రాష్ట్ర గవర్నర్ వచ్చి ఆల్తు ఫాల్తు గారు మాట్లాడేటట్టు కాదు ఈ రాష్ట్ర గవర్నర్ షీఈస్ ద ఛాన్సలర్ ఆఫ్ మెనీ యూనివర్సిటీస్ అంటే నేను ఏమంటా ఉన్నా అంటే నాకు ఒక చరిత్ర ఉన్నది నాకు ఒక రాజకీయ చరిత్ర ఉన్నది ఒక సోషల్ సర్వీస్ల చరిత్ర ఉన్నది ఉట్టిగానే ఇంత ఆదరిస్తారా ప్రజలు కానీ ఇంత చరిత్ర ఉంది ఇంత బాగుంది కానీ రోజు 24 గంటల కరెంట్ అయితే నేను ఒకటి చెప్తా బ్రదర్ క్రాంతన్న మీరు అర్థం చేసుకోవాలి మీరు ఒక మంచి జర్నలిస్ట్ మీకు అరే చిన్న పిల్లగాడిని అడిగినా 24 గంటలు అంటారు నేను చెప్పే తినాలి నేను చెప్పే తినండి నేను చెప్పే తినండి నేను ఒక గ్రామం పోయినప్పుడు ఈ లేదంటే ఇలా దుకాణాలు మొత్తం బంద్ అయిపోయినాయి ఇలా కేల్ ఖతం అయిపోయింది ఈ లేదంటే అబద్ధపు ప్రచారాలు అసత్యపు ప్రచారాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వస్తే అంట కరెంటు రాదని చెప్పి చెప్తా ఉన్నారు అయితే గంగవ్వ అని మా అవ్వ మా అంటే అందరితో మేము కలిసిమలిసి ఉంటాం మా అక్క కాక అని చెప్పి ఉంటాం కాబట్టి గంగవ్వ అని చెప్పి ఒక అవ్వ మరి మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది అరే ఏంది బిడ్డ మరి వీళ్ళు ఇట్లా అబద్ధ ప్రచారం చేస్తున్నారు దొంగలు ఇట్లా కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు రాదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే నేను ఏమన్నా అంటే రోజుకి 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా మేము కరెంట్ ఇస్తాము రోజుకి 25 గంటలు ఉంటే 25 గంటలు కూడా మేము కరెంట్ ఇస్తాము అని నేను వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో ఈ పనికిరాని వాళ్ళు క్లిప్ కట్ చేసి అవన్నీ చేస్తే కూడా నమ్మే పరిస్థితులు ఉన్నాడా అండి నేను ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను రోజుకి 24 గంటలు ఉంటే ఆ 25 గంటలు ఉంటాయి అని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు ఆరోపణ చేస్తే అర్థం పర్థం ఉండాలా నిజం ఉండాలా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి ఈ పనికిరాని ఆరోపణ చేస్తే ఇవ్వడం అంతడా అండి ఇలా మంత్రులు కూడా మాట్లాడతారు దాని గురించి వాళ్ళకి ఏమైనా తెలివి ఉన్నదా అసలు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడే ముందు అర్థం పర్థం ఉండాలి కదా ఆలోచించుకొని మాట్లాడాలి కదా ఒక స్థాయిలో ఉన్నోళ్ళు ఏంది ఇది ఇంత ఘోరమా ఏమనిపించింది మీకు విన్నప్పుడు అంటే నాకు ఇంత పిచ్చోళ్ళు అవి ఇలా అనిపించింది ఎవరికైనా చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తారు కదండి 24 గంటలు ఉంటాయని
మరి కానీ మిమ్మల్ని కూడా అంటే చిన్న వయసు ఉన్నది చిన్న పిల్లగాడు అన్నట్టుగా అరే చిన్న వయసు అంటే నాకు చరిత్ర ఉన్నదండి నాది మొత్తం చూడండి గవర్నర్ గారు వచ్చి నాకు రెండు గోల్డ్ మెడల్ ఇచ్చి నేను ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్ ఐ హావ్ స్టడీడ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ నాకు ఒక చరిత్ర ఉన్నది నాకు తెలుసు ఈ లేదో ఇప్పుడు పదేళ్ల నుంచి రాని ఆరోపణలు లాస్ట్ ఐదేళ్ల నుంచి రాని ఆరోపణలు రాత్రి రాత్రి మూడు నాలుగు రోజుల నుంచి వచ్చేస్తాయా ఏంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత భయం అయితే ఈ రోజు దాకా ముఖ్యమంత్రి ఇప్పటిదాకా మెదక్కి రాలే అట్లాంటిది రెండు రెండు సార్లు వచ్చిపోతుండు మంత్రులు వస్తుర్రు ఎందుకు అంత భయం అవుతుంది మెదక్ విషయంలో భయపడతారు ఏం అంటే ముఖ్యమంత్రి అయితే మెదక్ ప్రజలు మా తరఫున ఉన్నారు మెదక్ ప్రజలు మా తరఫున ఉన్నారు ఇలా ఆయన ఏం మాట్లాడిపోతాడు మైనంపల్లి రోహిత్ కి పద్మదేవేంద్ర రెడ్డికి పోలిక ఉన్నది అంటాడు ప్రజలు చెప్తారు నిజంగానే పోలిక లేదు ముఖ్యమంత్రి నిజమే చెప్పిండు అంటాడు ఇంకోటి ఏమంటాడు అరే ఈయన డిస్టి బొమ్మ ఈయనకి పద్మ మన పద్మ ముందు ఈయన గెలుస్తాడు అంటాడు నిజం చెప్తారు ప్రజలు ఏమంటారు అంటే డిస్టి బొమ్మ దేనికి వాడతారు మన పంటలని మన ఇల్లులని దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడానికి వాడతారు పర్వాలేదు మా మెదక్ ప్రజల కోసం ఒక డిస్టి బొమ్మలాగా పనిచేస్తా ఈ ఎమ్మెల్యే ఒక దుష్ట శక్తి పక్కన నుంచి వచ్చే మంత్రి ఇంకో దుష్ట శక్తి వాళ్ళ ఇద్దరిని కూడా అంతం చేసే విధంగా పనిచేస్తా చాలా బాగా టాక్టివ్ అయిపోయినావు రాజకీయంలో టాక్టివ్ కాదండి నేను ఉన్న వాస్తవాలే మాట్లాడతా చేసే మాట్లాడతా చేసినవి మాట్లాడతా నిజాలే మాట్లాడతా మాకు అబద్ధాలు రావు ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడే అవసరం ఇప్పుడు అన్న అంటున్నావు కేసీఆర్ ను సైతం అనగలుగుతున్నావు కదా కేసీఆర్ అంటే ఏందండి ఆయన ప్రజలు ఎన్నుకుంటేనే కదా అయినది ఆయన ప్రజలు ఎన్నుకుంటేనే కదా ఏమన్నా మీదికెళ్ళి ఊడబడ్డారా ఎవరన్నా ప్రజలు ఎన్నుకుంటారు రేపు ప్రజలు తీర్పు చెప్తారు ఎవరేందో తెలిసిపోతుంది అంతే నేను కేసీఆర్ అనడం కదా ఆయన వచ్చి నన్ను అనడం అనిపోయిండు నేను విమర్శించిన ఆయనని ఇంతకుముందు నేను విమర్శించిన ఆయనకి ఏమవసరం నా గురించి అనేది అవసరం లేకుండే కదా ఇప్పుడు ఆయన అన్నప్పుడు బరాబర్ నేను కూడా అంట కదా ఇప్పుడు నీకు ఒక బుల్లెట్ కొడుతుంటే నువ్వు ఛాతి మీద పెడతావా తెరిచి పెడతావా ఇట్లా ఛాతి మరి రైట్ ఇదే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అంటుండేనా ఏంటి ఇట్లానే ఇట్లానే విమర్శిస్తున్నాను ఒకటి చెప్తాను 1 ఇయర్ కింద మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే కార్యకర్తల కోసం ప్రజల కోసం గలమెత్తిండు అట్లా స్వార్థపరులు ఉంటే అట్లా మాట్లాడకపోతుండే లోపల మాట్లాడుకొని బతిమలాడుకొని టికెట్లు తెచ్చుకుంటుండే మాకు అట్లా అవసరం లేదు ఇవాళ కూడా టికెట్ అడిగింది నా కోసం కాదు మైనంపల్లి హనుమంతరావు కొడుకని కాదు ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏ సర్వేలో చూసినా 85% మాకు చూపిస్తుంది మీరు పోయి 10 మందిని అడగండి 10 మందిలో 8 నుంచి 9 మంది నా పేరు చెప్పకపోతే మీకు ఏదంటే చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రజలు అభిమానిస్తున్నప్పుడు ప్రజలు ఆదరిస్తున్నప్పుడు తప్పేమున్నది అంటే 15% వచ్చిన వాళ్ళకి మీరు టికెట్ ఇస్తారా 85% వచ్చిన వాళ్ళకి ఇయ్యరా అది కోపం తప్ప నా కొడుకుకి ఇయ్యలేరా లేకపోతే ఇంకొకళ్ళకి ఇయ్యలేరా అని కోపం కాదు కాదు అని తెలియజేసుకుంటాం అరే అట్లా ఉంటే 1 ఇయర్ కింద ఎందుకు మాట్లాడుతుండే ఇప్పుడు కొడుకుకే టికెట్ కావాలన్న వాళ్ళు 1 ఇయర్ కింద మాట్లాడకపోతుండే కదా కానీ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకు డబ్బు బలం చూసుకున్నా అన్న ఇదంతా చేసి డబ్బు బలం కాదండి వాళ్ళది డబ్బుల బలం వాళ్ళది మా ప్రజల దగ్గర దోచుకొని దాచుకున్న డబ్బు బలము మాది ప్రజల బలము వాళ్ళది పైసల బలము ఇది క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఏ రిపోర్ట్లు చూసినా కనిపిస్తుంది ఎక్కడ అడిగినా కనిపిస్తుంది కానీ ఇప్పుడు తండ్రిని మల్కాజ్గిరి లో కొడతాం కొడుకును మెదక్లో కొడతాం అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు నేను ఏమంటున్నా మా ప్రాంతాన్ని ఇది కూడా పీకలేరు ఇది ఛాలెంజ్ ఇది ఛాలెంజ్ నేను ఒకటి చెప్తా మల్కాజ్గిరి గురించి ఇలా మాట్లాడుతున్నాను నేను మల్కాజ్గిరి నుంచి ఒక విషయం చెప్పాలా ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్ మాకు టికెట్ ఇచ్చి డిక్లేర్ అయినాక వద్దు అని చెప్పి ఇట్లా అవతలు కొడితే ఆయన వచ్చిండు ఇదే వ్యక్తి ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయినాక ఒక్కసారన్నా మల్కాజ్గిరి ప్రజలకు కనిపించిండా అండి కరోనాలో కనిపించిండా ఫ్లడ్స్లో కనిపించిండా మొత్తం కాలనీలు మునిగిపోతుంటే కనిపించిండా ఇప్పుడు నా పక్కన ఉన్న మంత్రి మల్లారెడ్డి అనే ఒక జోకర్ ఉన్నాడు ఆయన వచ్చి ఏమైనా చేసిండు జోకర్ ఆయన 100% ఈజ్ అ జోకర్ జోకర్ ఆయన ఏం మాట్లాడుతుండ ఆయనకి ఏమైనా తెలివి ఉన్నదా ఆయనకి ఏం మాట్లాడుతుండు మంత్రి ఆయన మంత్ర ఏం మాట్లాడతారన్న ఆయన మంత్రి మీరు చెప్పండి ఒక మాట ఆయన మంత్రి చేసే లెక్కలే హనుమంతరావు గారికి మంత్రి 100% మైనంపల్లి హనుమంతరావు గారు అనే వ్యక్తి ఈజ్ అ పబ్లిక్ అంటే పబ్లిక్ కోసం సేవ చేసే వ్యక్తి ఇస్ అ మాస్ లీడర్ అంటే బూతులు మాట్లాడచ్చా ఏం బూతులు అంటే మీరు రెచ్చగొట్టి మీలా ఇప్పుడు మేము ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాం ఏది ఉన్నదే మాట్లాడతాం చేసే మాట్లాడతాం వీళ్ళలాగా ముందు తీయగా మాట్లాడి లోపలంతా విషమే వీళ్ళకి మాకు రాజకీయం రాదు కదా ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాం మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ముక్కు సూటిగా మాట్లాడతారు తప్పేమున్నదండి నేను చెప్పేది ఎవరన్నా ఎక్కడ ఉంది చూపియండి వీడియో మీరు ఆడియో ఈ షో మీద ఆడియో నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందని అంటే
అసలు మాట్లాడడానికి రాదు, చేతలు సరిగ్గా ఇయ్యడు, జోకర్ అని చెప్పేసి మీరు ఒక విషయం మల్లారెడ్డి అన్నారు. నేను ఒక విషయం అడుగుతా అండి, హైదరాబాద్ లో హైయెస్ట్ మెజారిటీ తోటి గెలిచిండు 75,000, అపార్ట్ ఫ్రమ్ ఎంఐఎం 75,000 మెజారిటీ తోటి ఎవరు నన్ను గెలిపించిరా చెప్పండి. అంటే పర్సంటేజ్ వైస్ కూడా చూసుకోండి. పక్కన ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్ లో ఉండే. బీఆర్ఎస్ అవును. మరి అవును, మా 2014 లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే కదా, ఇంత తోటి గెలిచిండు, 1000 ఓట్ల తోటి గెలిచిండు, 1000 నుంచి 75, ఎంత తేడా ఉన్నది? నువ్వే అన్నావు కదా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నందుకు అంత మెజారిటీ వచ్చిందంటే. నేను అన్నా, నేను ఇంకో విషయం చెప్తా. అదే 2014 లో ఎమ్మెల్యే 1000 ఓట్ల తోటి మెజారిటీ గెలిచినప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఎంపీగా నిలబడ్డారు. అదే మల్కాజ్గిరి నుంచి 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా వచ్చినాయి ఓట్లు. మరి అవి అవేమంటారు? మరి పార్టీ, మరి పార్టీ రెండు ఒకటే పార్టీ కదా, మరి ఏమంటారు అది? మీరు చెప్పాలి 100%. ఇప్పుడు చూడండి భారీ మెజారిటీతో ఎట్లా గెలవబోతా ఉన్నారని. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతా, ఇప్పుడు ఉన్న మల్కాజ్గిరి అభ్యర్థి అసలు ఎప్పుడు కనిపించలే ఆయన, ఒక నాన్ లోకల్ వ్యక్తి అట్లాంటి ఆయన ఇవాళ వచ్చి నేను ఇది చేసేస్తా ఆ ఫౌండేషన్ లో హాస్పిటల్ అంటే నమ్ముతారా? ఇన్ని రోజులు ఎడిగిపోయింది హాస్పిటల్, ఇన్ని రోజులు నీ ఫౌండేషన్ ఎడిగిపోయింది, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మల్కాజ్గిరి ప్రజలు కనిపించలేరా? ఇప్పుడు ఎందుకు కొత్తగా కనిపిస్తున్నారు? అరే ప్రజలు ఇది గ్రహించరా అండి, మల్కాజ్గిరి పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆయన ఆ ప్రోటోకాల్ ను దాటి లేకపోతే ఆ కారిడార్ ను దాటి ఆయన రానికుండదు. ఎవరు ఆయన? ఎంపీ ఇన్ఛార్జ్ కదా, ఎంపీ ఇన్ఛార్జ్ ఆయన కాన్స్టిట్యూన్సీ. పక్కన నియోజకవర్గాలు ఎందుకు తిరుగుతుండు మరి? మల్కాజ్గిరి ఒకటి ఎందుకు రాలే? మల్కాజ్గిరి నుంచి మీ నాన్నగారు ఉన్నారు కదా, మళ్ళా పక్కన వేరే ఎమ్మెల్యే లేరా? కుత్బుల్లాపూర్ లో వివేకానంద గారు లేరా? మేడ్చల్ల మల్లారెడ్డి గారు లేరా? కంటోన్మెంట్ లో సాయన్న గారు లేరా? కాన్సన్ట్రేషన్ చేసిండు. ఏది కాన్సన్ట్రేషన్? మల్కాజ్గిరి. ఏం చేసిండు మల్కాజ్గిరి? మల్కాజ్గిరి నుంచి నిలబడదామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు. ఎప్పుడు ఎప్పుడు నిలబడ్డాడు? ఎప్పుడు నిలబడతాను ఎక్స్పెక్ట్ ఆయన అనుకున్నాడు కావచ్చు, అందుకే రాలేదు కావచ్చు. ఆయన అన్నాడు ఆ మాట, నేను ఇంటర్వ్యూ చేస్తే. ఏమన్నాడు? నేను ఇంటర్వ్యూ చేస్తే నేను అడిగాను. ఇప్పుడు 100 మాట్లాడతారండి, నువ్వు చేతలల్లో చూపియాల, మాటలల్లో కాదు. మాటలు 100 చెప్తారు. ఇప్పుడు ఆయన అన్ని చెప్పిన దాన్ని నన్ను సమాధానం చెప్పండి, నేనేం చెప్తా? ఇన్ని రోజులు కనిపించినాడు, ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమైనా అది చెప్పానండి ఫస్ట్. అది చెప్పానండి, పనికిరాని చెప్తే నేనేం చెప్పాలా? మొత్తానికి నేను మూడవసారి అంటున్నా అన్న, చాలా బాగా మాటలు నేర్చుకున్నాను. నేను మాటలు నేర్చుకోనండి, ఉన్న వాస్తవాలే మాట్లాడతా, చేసే మాట్లాడతా, చేసినవి మాట్లాడతా, చేసినవి మాట్లాడతా, నిజాలే మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా. ఎవరికి భయపడే? ఎందుకంటే నేను తప్పే చేయ అంతే. ఇంకా మైనంపల్లి రోహిత్ హిస్టరీలో లేదా తప్పు చేయడం? నేను తప్పే చేయ అవసరమే, అంటే తెలియక ఇగో కంప్యూటర్ కూడా తప్పు చేస్తా, తెలియకేమైనా తప్పులు చేసి ఉండొచ్చు. తెలిసి మాత్రం తప్పు చేయ, ఒకళ్ళకి అన్యాయం చేయ, ఒకళ్ళ పొట్టగొట్టిని చూపియండి. ఇలా నాకు మైనంపల్లి రోహిత్ మీద ఒక్క ఆరోపణ చూపియండి ఇన్ని రోజుల నుంచి, మైనంపల్లి హనుమంతరావు గారి మీద ఒక ఆరోపణ చూపియండి. బుక్ అబ్జర్వ్ చేస్తాడు. ఎక్కడ ఉన్నాయండి ఆరోపణలు? ఆ బీజేపీ మొన్న ఎవడో ఉన్నాడు వానంతల వాడే పోయి కిడ్నాప్ అంటాడు, కిడ్నాప్ అయిపోతుందా? అంటే ఈ టీవీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంత కొన్ని టీవీ ఛానల్ వేస్తూ ఉన్నారు అట్లా, మళ్ళీ నెక్స్ట్ డే అది తప్పు అని చెప్పి వాళ్ళు వేసిండ్రు. ఇప్పుడు అట్లా ఆరోపణలు, ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు 100 ఆరోపణలు చేస్తారు, 5 ఏళ్ల నుంచి కనిపించని వాళ్ళు ఎన్నికల రాగానే నెల ముందు కనిపిస్తున్నారు. ఏమవసరం? కొత్త కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ. నెల నుంచే 5 ఏళ్ల నుంచి మేము సేవ చేసినప్పుడు ఆయనకు పాపం, మా పప్పకి మైనంపల్లి హనుమంతరావు గారి కాలు ఇరిగిపోయినప్పుడు, నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా వీల్ చైర్ మీద తిరిగింది. అప్పుడు ఎడిగిపోయారు వీళ్ళు, ఎందుకు కనిపించలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు ఎన్నికల ముందు? ప్రతిసారికి ఇదే, ఎన్నికల నెల ముందు పనికిరాని మాట్లాడాలా, ఇవే మాట్లాడాలా, ఇవే విమర్శలు చేయాలా, మళ్ళీ గాయబైపోవాలా, ఉండరు ప్రజల మధ్యలో. ఇదేంది, ఏంది ఇది పద్ధత? ఇలా కార్పొరేటర్లని ఒక్కొక్కళ్ళని 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు గుంటా ఉన్నారు. అదే ఇప్పుడు ఒకటి అండి, కార్పొరేటర్ల ముఖం చూసి మాకు ఓట్లు పడాయి కదా, ఇంకా మా ముఖం చూసి వాళ్ళకు ఓట్లు పడ్డాయి. మైనంపల్లి హనుమంతరావు గారి ముఖం చూసి, వాళ్ళ ముఖం చూసి మాకు ఓట్లు పడాయి కదా. ఇలా ఏ కాలనీకి పోయినా ప్రజలు ఎలగొడతా ఉన్నారు. మీరు మైనంపల్లి హనుమంతరావు గారిని మోసం చేసారు, పైసల కమ్ముడు పోయారు, మీరు మాకేం చేస్తారని ప్రజలు అడుగుతా ఉన్నారు. అంటే మైనంపల్లి గారు మల్కాజ్గిరిలో ఒక్క కొంచెం సెంటు భూమి కూడా కబ్జా పెట్టలేదు? 100% చూపిస్తే నేను ఏదంటే చేస్తాను. సెంటు భూమి కూడా ఏదంటే చేస్తా అంటున్నా. నేను ఏమంటున్నా, సెంటు కాదు హాఫ్ సెంటు భూమి కబ్జా పెట్టినా నీకు ఏదంటే అది చేస్తా. అరే నేను ఛాలెంజ్ చెప్తున్నా క్రాంతి భాయ్, నువ్వు చెప్పు ఏడు, చూపి పా పోదాం, ఇప్పుడే పోదాం, ఇదే కార్లో పోదాం పా, నువ్వు చూపి, నువ్వు చూపిస్తే నేను ఏమంటున్నా, హాఫ్ సెంట్ భూమి, సెంట్ కాదు హాఫ్ సెంట్ భూమి కబ్జా పెట్టినట్టు ఉన్నా నీకు ఏదంటే అది చేస్తా. ఈ ఆరోపణలు కాదు, పనికిరాని ఆరోపణలు. ఆడ వచ్చి ఏం మాట్లాడతాడు, 45 ఏళ్ల కింద కబ్జా పెట్టినాడు. 45 ఏళ్ల కింద ఆయన వయసు ఎంత? మైనంపల్లి హనుమంతరావు గారు వయసు ఎంత? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు ఉన్నప్పుడు కబ్జా పెట్టి ఏం మాట్లాడి నీకు అర్థం పడుతుంది? రాజకీయాలు చేయొచ్చు 15 ఏళ్ళు ఉన్నప్పుడు. మీరు ఏం గో క్రాంతి గారు, మీరు అడిగే ప్రశ్నలు కూడా, మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్, అడిగే ప్రశ్నకు సమాధానం, మన అడిగే ప్రశ్నకి అర్థం పర్థం ఉండాలా? మీరు ఏం మాట్లాడుతారు? 15 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు 15 ఏళ్ళు అంటే ఎప్పుడు అది? 1977 లో కబ్జా పెడతారా? ఏం మాట్లాడతారా? అది ఏడ పట్టాలు, ఆడు ఎవడు, ఆడు అది ఎవడో కూడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వ భూములు ఏమన్నా జరుపుకురా? నేను ఏమంటున్నా, ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ భూమి కానీ హాఫ్ సెంట్,
సెంట్ కాదు హాఫ్ సెంట్ కబ్జా పెట్టినట్టున్నా మేము పోటీలకు వెళ్ళి తప్పుకుంటాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇట్స్ మై పక్కా ఛాలెంజ్. యూ ప్రూవ్ ఇట్. అరే జనాలు కాదు, యూ ప్రూవ్ ఇట్. నేనేమన్నా ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతా, చేసినాయే మాట్లాడతా, చేసే మాట్లాడతా. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఒకటి మాకు రాదు. ఏదున్నా ఫ్యాక్ట్ అండ్ ఫ్రాంక్ ఉంటా నేను. రైట్, ఈ ఛాలెంజ్ అయితే నేను స్వీకరిస్తాను 100%. ఓకే అన్న. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు టికెట్ మీకు వచ్చింది కదా, మీరు పోయి రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక కాడ కూర్చున్నారన్న. అరే అది ఎయిర్పోర్ట్ లాంజ్ ఏమని తెలివి ఉన్నది ఆడు ఆరోపణ చేసేటోనికి? నేను అడగలే, ఇంకా క్వశ్చన్ నేను చెప్పి మీరు క్వశ్చన్ మీరు అడగక ముందే నాకు అర్థమైంది. మిమ్మల్ని అంటలే, ఆరోపించినోడి అంటున్నా. ఆ కూర్చున్న దగ్గర అది ఎయిర్పోర్ట్ లాంజ్, అది ఎయిర్పోర్ట్ లాంజ్. ఎయిర్పోర్ట్ లాంజ్ లో పైసలు ట్రాన్సాక్షన్ అవుతుందా? ఏం మాట్లాడతారు? అవి సూట్ కేసులు. ఢిల్లీకి పోయే రోజు ఆ సూట్ కేసులలో డబ్బులు ఉన్నాయా? అరే ఎయిర్పోర్ట్ లో డబ్బులు ఎట్లా తీసుకుపోనిస్తారే అన్నారు సోషల్ మీడియాలో. అరే సోషల్ అదే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో 48 గంటలు అంటాడు, 25 గంటలు అంటాడు, సూట్ కేసులలో పైసలు అంటాడు. ఎయిర్పోర్ట్ లాంజ్ లేడన్న పైసలు ఉంటాయా? అంటే చెరొక సూట్ కేసు ఇచ్చినారు అన్నట్టుగా. నేను ఏం మాట్లాడుతున్నాను, ఎయిర్పోర్ట్ లాంజ్ లో సూట్ కేసు లేడికెళ్ళి ఇస్తాము. ఇట్స్ అన్ ఎయిర్పోర్ట్ లాంజ్, వి విల్ గో. మనం అక్కడనే మళ్ళీ కూర్చొని మాట్లాడదాము. మీకు కూడా ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా, ఎన్నికల తర్వాత పోదాం అదే లాంజ్ లో, మనం ఇద్దరం ఫోటో దిగుదాం పెడదాం. ఇంకా దానికనే ఎక్కువ ఏం చెప్పాలి నేను? మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడతారే, ప్రజలు నమ్ముతలేరు. 100 మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు, అవన్నీ ఏం చెప్పాలో మీకు అడిగే. రైట్, అంటే రియల్ గా చెప్తున్నా, మీరు ఏమనుకోను అంటే ఈ మాట చెప్పేస్తాను. చెప్పండి చెప్పండి. ఖచ్చితంగా అంటే నేను ఖచ్చితంగా అడిగే ప్రశ్నలకు మైనంపల్లి రోహిత్ తడబడతాడని అనుకున్నా, కానీ ఇక్కడ తడబడ్డట్టు అయితే అనిపించలేదు. అరే నేను తప్పే చేయ తడ ఎందుకు తడబడతా? ఇంకా నాకు ఇమోషనల్ గా కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతున్నానేమో, కానీ తడబడే సవాల్ ఉండదు మనకి. అంతే అంతే, నా బ్లడ్ లో ఉండదు 100%. వై నాట్? ఓకే, మీరు బీజేపీ ఎందుకు చూస్ చేసుకోలేదు? అంటే చూస్ చేసుకునేది ఏముంటుంది అండి, అంటే విఆర్ సెక్యులర్ లీడర్స్. మనం అన్ని ఇప్పుడు మాకు మేము ఏంటంటే ఏదున్నా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తులం. మైనంపల్లి హనుమంతరావు గారైనా మేమైనా, కాబట్టి చూస్ చేసుకునేది అట్లా ఏముండదు. ఏంటంటే మనం విఆర్ సెక్యులర్ లీడర్స్, అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైనా అందరు కూడా మా కుటుంబ సభ్యులాగా మేము భావిస్తాం. రైట్, ఒకవేళ మైనంపల్లి రోహిత్ మెదక్లా గెలిచిండు, మైనంపల్లి రోహిత్ మెదక్లా గెలిచిండు, మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్ గిల్లా గెలిచిండ్రు అనుకున్నాం. అవును, అధికారంలోకి కాంగ్రెస్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీలకు పోతారు మీరు? నేను రెండు విషయాలు చెప్తున్నా. మొదలు ఏంటంటే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, మేమిద్దరం గెలుస్తున్నాం, ఇది ఫైనల్ ఫిక్స్. వదిలేసండి ఇంకా అది వెళ్ళేది అవన్నీ. ఏంటంటే ఇప్పుడు ఈ పనికి మేము గ్రౌండ్ లో ఉన్నాం కదా, మీరు గ్రౌండ్ లోకి పోయి అడగండి ప్రజలని, మీరు కూడా చెప్తారు జాతకం రేపు. కేటీ రామారావు కూడా చెప్తున్నారు, నిన్న ఒక రికార్డింగ్ వచ్చింది, వాళ్ళే సిరిసిల్లలో ఓడిపోతారు అని చెప్పి చెప్తా ఉన్నారు, పేపర్లలో వస్తున్నాయి. వాళ్ళని అడగండి, వాళ్ళు జాతకాలు చెప్తున్నారా పేపర్ వాళ్ళు? నాకేం తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్తారు అనేది? అది వాళ్ళని అడగాలి, వేసిన వాళ్ళని. నేను చదివి చెప్తున్నా, రికార్డింగ్ వచ్చింది చూసి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాను 100%. ఓకే, ఈ రెండు స్థానాల్లో మీరు గెలుస్తారు 100%, భారీ మెజారిటీతో. భారీ మెజారిటీతో, నో డౌట్. మల్కాజ్గిరి అండ్ మెదక్ విత్ 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 చెప్పండి, భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. రోహిత్ భాయ్, తెలంగాణపై ఆశలు వదులుకోండి. ఇగో మీకు చూపిస్తున్నా చూడు, ఆశలు వదులుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చూపించాలి ఇప్పుడు, చదవండి. అసంతృప్తి చేయి దాటింది. ఇది మీరు చూపిస్తారా? కేటీఆర్కు ఓటమి భయం. సో మీరు అది చూపించి నేను చూపిస్తున్నాను, అంటే ఇక నేను చూపించినందుకు మీరు చూపించారు. వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. 100% ఎందుకు రాదండి? అరే ప్రజలల్లో ఇంద్రమ్మ రాజ్యం మళ్ళా రావాలా అని చెప్పి ఉన్నది. నేను ఒకటే ఏం చెప్తా అంటే, ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామం లేదు, ఇంద్రమ్మ పథకాలు అందని ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి, దళిత బంధు ఎక్కడుంది, ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నాయని ఇప్పుడు అడుగుతారు కదా. అడిగినాం ఎందుకు మన అది ఇంకెవరికి ఇవ్వలేదు కదా, అప్పుడు స్టార్ట్ చేయలేరు కదా ఎవరికి ఇవ్వడము. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎవరు స్టార్ట్ చేయలేరు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు తెలుస్తున్నాయి, ఇప్పుడు తెలుస్తున్నాయి ఏంది ఏం సంగతి అనేది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే అంటావు? ఇయ్యలేరు. మీ నాన్న ఇవ్వలేనట్టు? ఎందుకు ఇవ్వలేరే మా నాన్న? ఇప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్లో లేనప్పుడు ఏడికెళ్ళి ఇస్తాం మేము? ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఏమో 1000 మంది ఉన్నారు, వీళ్ళు ఇచ్చేదేమో 10, 20, 30 ఇస్తే, అంటే మేము ఇచ్చి పంచాయతీ పెట్టుకోవాలా? మాకేం సంబంధం? అలా డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలి, మన డబుల్ బెడ్రూమ్లో లేనప్పుడు మేము ఏడికెళ్ళి ఇస్తాం? ఆడ ఉండాలి కదా కట్టి ఉన్నప్పుడు. మేము బాధ్యత ఎవరిది?
లోకల్ గా ఎమ్మెల్యే ఉంటారు కదా ఎట్లా ఉంటది ఎమ్మెల్యేకి ఎట్లా ఉంటది అంటే రాష్ట్ర ప్రభుత్వం అంది లేకపోతే సీఎం సీఎండి అంటారు ఆ అంతే కదా అంతే మరి ఎమ్మెల్యేది ఏమ ఉండదు అంటే వాగ్దానం మేము ఇచ్చినామా వాగ్దానం ఎవరు ఇచ్చారు కానీ అడగాలి కదా అయ్యా మీరు వాగ్దానం ఇచ్చారు నా ప్రజలు అడుగుతున్నారు నన్ను ఎన్నుకున్నారు నాకు అడుగుతున్నాం కదనే 1 ఇయర్ కింద అరే మా అంత అడిగినోను ఇంకో ఎమ్మెల్యేలను చూపియే మీరు ఇంకొక ఎమ్మెల్యేలు గలమెత్తిన ఇంకొక గలమెత్తిన ఎమ్మెల్యేని చూపియండి మీరు బిఆర్ గలమెత్తిన గలమెత్తిన అని అంటారు కదా ఎందుకు గలమెత్తుతున్నారు అన్న మీరు ఎందుకు అంటే మా కార్యకర్తలకు అన్యాయం అవుతుంది మాతో పాటు తిరిగే వాళ్ళకి అన్యాయం అవుతుంది మా ప్రజలకు అన్యాయం అవుతుంది ఇలా మల్కాజ్గిరి ఇంత డెవలప్మెంట్ అయింది అంటే అది మైనంపల్లి హనుమంతరావు ఆ ఘనత చెందుతుంది ఎందుకు తెలుసా ఇప్పుడు చుట్టుపక్కల కూడా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి చుట్టుపక్కల కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అక్కడ కానీ డెవలప్మెంట్ ఇక్కడే ఎందుకు అయింది మా మంత్రి పదవి మేము త్యాగం చేస్తే ఎప్పుడు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ప్రగతి భవన్కి పోయినా తెలంగాణ భవన్ పోయినా సెక్రటేరియట్ పోయినా ఒకటే అడుగుతాడు మా మల్కాజ్గిరికి ఫండ్స్ ఇవ్వండి డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వండి డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వండి అని అడిగిన తప్ప నాకేదో సొంత కాంట్రాక్ట్లు ఇవ్వండి నాకేదో మంత్రి పదవి ఇవ్వండి అని ఎప్పుడు అడగలే అది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అసెంబ్లీలో మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడడం ఎప్పుడన్నా విన్నారా అరే ఇప్పుడైనా మేము ఏమి ఉన్నా చేతలలో చేస్తామే మాటలు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు 100 మంది ఉన్నారు ఓడిపోతారు అందరు మరి మాట్లాడిన వాళ్ళు అందరు గెలుస్తురా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరు గెలుస్తురా ఎందుకు ఓడిపోతారు మరి ఎందుకు ఓడిపోతారు మరి మేమెందుకు గెలుస్తాం అసెంబ్లీలో మాట్లాడని నాయకుడు అరే అసెంబ్లీలో మాట్లాడే అవసరం ఎప్పుడు ఉంటది మన పని కానప్పుడు ఒక్క ఫోన్ కాల్ అయిపోతుంది మైనంపల్లి హనుమంతరావు గారు పని అట్లాంటి వ్యక్తి ఆయన ఒక ఫోన్ చేస్తే చాలు ఆయన పని అయిపోతుంది ఏ పని ఉన్నా కబ్జాలా సూపీ అంటే మళ్ళీ కబ్జాలని మాట్లాడుతున్నావు సూపీ 100 మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు నేను కూడా నీ గురించి 100 చెప్తా చెప్పన్న అదే ఇప్పుడు నాకు నీ గురించి తెలియదు కదా నేనంటే అందరు తెలుసు కాబట్టి నాకు తెలుసు నీ గురించి నాకు తెలియదు తెలిస్తే నేను కూడా 10 రోజుల్లో నీ గురించి 100 క్రియేట్ చేస్తా అట్లా ఉండదే నువ్వు చూపి అంటున్న ప్రాక్టికల్ గా మనం పోదాం ఎక్కడ కబ్జా చేసిండు ఎక్కడ 0.5 సెంట్ భూమి కబ్జా అయింది ఎక్కడ 1 సెంట్ భూమి కబ్జా అయింది అని నువ్వు చూపి అలా మాట్లాడితే 100 మాట్లాడితే అరే బాక్స్ డ్రైన్ అయినా కానీ ఆఫీషియల్స్ అట్లా అలర్ట్ ఉంటారు ఎందుకంటే మేము ఏమున్నా ఉన్నదే మాట్లాడతాం నిజమే మాట్లాడతాం ప్రజల కోసం మాట్లాడతాము మేము ఎప్పుడు కూడా కమిషన్లు ఆశించలే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా కరోనా టైంలో ఆర్యూబీ ఓపెనింగ్ ఉండే 3-4 రోజులు ఓపెనింగ్ ఉండే ఫండ్స్ లేక ఆగిపోయింది అది అది లేక నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా నా సొంత ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి 1.5 క్రోర్ కాంట్రాక్టర్ కి కొట్టిన కొట్టి ఆ వర్క్ ఆర్యూబీ ఓపెన్ అయినాక మళ్ళీ 15 డేస్ కి రిటర్న్ ఇచ్చిండు ఇయ్యలేడని నేను అంటలే కానీ ఎవడు ఇస్తాడు ఇవ్వాలి రేపు నీ అకౌంట్ల నుంచి నువ్వు ఇస్తుండా ఏఎంఎల్ఏ ఇస్తుండి ఇవ్వాలా నా అకౌంట్ నుంచి నేను కొట్టినా నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా దానికన్నా ఎక్కువ ఏం చేస్తారన్న ఒకళ్ళు ఇప్పుడు పండ్లున్న కాయలు మన పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు ఇప్పుడు అవి అట్లనే ఉంటుంది పనికిరాని వాళ్ళందరూ మా గురించే మాట్లాడతారు ఇవాళ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే వాళ్ళు రైట్ ఇప్పుడు మైనంపల్లికి ప్రజలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు కొంతమంది ఆఫీసర్లు భయపడాల్సిన అవసరం ఏమున్నది ఎవరన్నారు భయపడాలని ఫోన్ కొడితే పని అయిపోతున్నారు ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉంటాం కాబట్టి ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు వాళ్ళు కమిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏడు ఒక దగ్గర తగ్గాల్సి వస్తుంది మేము రూపాయి ఆశించాం కదా మేమెందుకు తగ్గు చెయ్యనోడే గాని మాట్లాడుతున్నప్పుడు చేసినోళ్ళు మేము ఎందుకు మాట్లాడదు గల్లా ఎగరేసి మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ 100% వై నాట్ ప్రజల ఆదరణ అభిమానం ఉన్నప్పుడు వై నాట్ అది చెప్పండి మీరు వై నాట్ ఒప్పుకుంటారు మీరు 100% పోల్చుకుంటారు గొప్ప గొప్ప వ్యక్తులతో తప్పకుండా వై నాట్ భూమి మీద పుట్టిన వాళ్ళమే ఎవరు సామర్థ్యం నేను ఏమంటున్నా క్రాంతన్న నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోవు నేను ఇప్పుడు ఎక్కడికి పోను డౌన్ ద లేన్ చూస్తారు ఎవరి సామర్థ్యం ఏందో ఎవరి సత్తా ఏందో ఎవరి కేపబిలిటీస్ ఏందనేది మీరు చూస్తారు మాటలల్ల కాదు చేతలల్ల చేసి చూపిస్తాం మైనంపల్లి రోజు సత్తా ఏంది అది నువ్వు చూస్తావు కదా మాటలు కాదు చేతలు మా సత్తా చేతలు ఈ 3వ తారీఖు తెలుస్తుంది నా సత్తా ఏందో అరే నువ్వు చూడు అరే 3వ తారీఖు దూరం లేదు కదా అబద్ధం అబద్ధమే ఉంటది కదా రైట్ మరి రైట్ 3వ తారీఖు ఒకవేళ ఓడిపోయింది అనుకో 4వ తారీఖు నాకు ఇంటర్వ్యూ ఎవరు సరే గెలిచినా కూడా 100% ఇద్దాం దాంట్లో ఓడిపోయినా నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూస్ ఇయ్యా నువ్వు ఏదో అడిగినావు కాబట్టి మహేందర్ అన్న మన క్లోజ్ కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్క ఇంటర్వ్యూ చూపియండి మీరు వేరే దగ్గర ఓన్లీ ఫేస్ టు ఫేస్ వాళ్ళు వస్తారు మాట్లాడతారు పబ్లిక్ లో వెళ్ళిపోతారు తప్ప నేను ఇంటర్వ్యూస్ ఇయ్యా ఎందుకు ఇయ్యా అంటే నేను మేము ఏదున్నా మాటలల్లో కాదు చేతలల్లో చేసి చూపెట్టి నిరూపించుకున్న వ్యక్తులం నిరూపించుకునే వ్యక్తులము కాబట్టి మేము ప్రజలలో ఉంటాం మీరు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చూడండి ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉండవు పనికిరాని వాళ్ళు మాట్లాడతారు ఇంటర్వ్యూలలో పనికిరాని వాళ్ళు రోజు పనికిరాని ఇదే ఈ మధ్యలో ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయినాయి అలాగే ఏంటంటే 50,000 ఇవ్వగానే ఇంటర్వ్యూలు తీసేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు వాళ్ళకి ఫేమ్ కావాలన్న వాళ్ళు మాట్లాడుకుంటారు మాకు అవసరం లేదు అట్లా మేము ప్రజలలో ఉంటాం మాకు ఇప్పుడు మీలాంటి నిజంగా జెన్యున్ వాళ్ళు ఉంటే క్రాంతిబాయి లాంటి జెన్యున్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాం అందరికైతే అవసరం లేదు మాకు
మాకు అట్లాంటి ఫేమ్ అవసరం లేదు. మేము ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులం, ప్రజల కోసం గట్టిగా భయపడకుండా కొట్లాడే వ్యక్తులం. మీ రాజకీయ ఎజెండా ఏంది రోహిత్ భాయ్? ఏం లేదు, ప్రజలకు సేవ చేయాలా, అందరు బాగుండాలా, అందరు సంతోషంగా ఉండాలనేది మా ఎజెండా, అంతే. దానికి ఇవాళ మీరు ఒక గ్రామాలలో చూస్తే ఎంత బాధ, ఒక హాస్పిటల్ లేదు, ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పక్కన నుంచి వచ్చి మాట్లాడతాడు, ఒక దవాఖానా లేదు ఇడ, ఏంది పరిస్థితి ఇది, మా ప్రజల పరిస్థితి ఏంది, చిన్న ఇష్యూ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎలగొడతా ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాక ఈ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పనికిరాని మాటలు, ఎవడో మా పనికిరాని మాటలు మాట్లాడిన వ్యక్తుల కోసం మనం మాట్లాడే అవసరమా? ఏమవసరం ఇప్పుడు? వాళ్ళ స్టేచర్ ఏంది, వాళ్ళ కేపబిలిటీ ఏంది, మాట్లాడేటోళ్ళ కేపబిలిటీ అనేది మీరు చూసుకోవాలి. ఎవడు మాట్లాడితే వాడు వేసేస్తారు ఇవాళ రేపు యూట్యూబ్లో, ఎవడు పనికిరానోడు మాట్లాడినా వేసేస్తారు. ఏంది ఇది, వాడి స్టేచర్ ఏంది, వాడు ఏంది, వాడి చరిత్ర అంటే ఇది అన్నెసర్లీ ఏంటంటే డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ అయిపోతాయి, రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు రెచ్చగొట్టేవి ఏమవసరం అండి? ఇప్పుడు మంచి ప్రజలకు మంచి వేయండి, ఈ పనికిరాని మాటలు వేస్తే ఏముంటుంది చెప్పండి? ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో అవి వేయండి. ఈ పనికిరాని వాళ్ళు మాట్లాడే పనికిరాని వేసారు అనుకో, ఏమవుతుంది, అన్నెసెసర్లీ డిస్టర్బ్ అవుతుంటారు అందరు. కాబట్టి తప్పు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా, అది నా ఒపీనియన్. అందరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీవన్స్ ఒపీనియన్ షుడ్ బి సేమ్ అని. వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్. ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పక్క గెలుస్తున్నా, గట్టి మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పి 100%. అది ప్రజల బలం, ఎందుకంటే మేము ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం. సరే గెలిచిరు అనుకోండి, అరే గెలుస్తున్నావు అంటే మళ్ళీ గెలిచిరు, సరే గెలిచిరు అనుకోండి, అట్లా కాదే. నువ్వు గ్రామాలలో తిరుగు, తిరుగుతే నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దాని తర్వాత నాతో ఇంటర్వ్యూ తీసుకో. నీకేం అవగాహన లేకుండా నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటే నీకు ఇంటర్వ్యూ వేయడం లేముని చెప్పు, తప్పు కదా? అవగాహన లేకుంటే ఇంత దూరం వచ్చిన అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నా, ర్యాండమ్ గా మనం గ్రామాలకి వెళ్ళిపోదాం, 10 మందిని అడిగేద్దాం, 9 మంది చెప్పకపోయారు అనుకో, నీకు ఏదంటే చేస్తా అంటున్నా. ఒక్కరు కూడా చెప్పొద్దు అంట నేను. ఏదొక్కరు ఒక్కరు కూడా 9 మంది అన్నారు కదా. ఇప్పుడు నెగిటివ్ వాడు ఎక్కడైనా ఉంటాడు, నెగిటివ్ వాడు ఎక్కడైనా ఉంటాడు. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం లైఫ్ లో. 10 కి 10 ఏడా ఉండదు, 10 కి 10 అనేది ఏడా ఉండదు. బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ అవన్నీ ఇప్పుడు ఉండేటోడు ఉంటాడు, అందరు నన్ను ఇష్టపడాలని ఏముంది, 9 మంది అయితే ఇష్టపడుతున్నారు కదా. వాళ్ళకి నేను శిరసా వహించి ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకో. ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, గెలిచినారు, తర్వాత ఏమన్నా ఇంకేమన్నా రాజకీయంగా ఏమన్నా ఎజెండా ఉన్నదా? రాజకీయంగా ఎజెండా ఇప్పుడు మాది ఎప్పుడు కూడా ప్రజల ఎజెండా ఉంటది, రాజకీయంగా ఎజెండా ఉండదు. ఓన్లీ ప్రజల ఎజెండా, ప్రజల కోసం ఏం చేద్దాం, ప్రజల కోసం ఏం చేసినాం, ఇంకా మంచిగా ఎట్లా చేయొచ్చు, అవే మా ఎజెండా, అదే మా ఎజెండా. రైట్. మైనంపల్లి రోహిత్ కి సోషల్ మీడియా అంటే పిచ్చి ప్రాణం అంటే ఏమంటారు మీరు? ఎవరు లేరు పిచ్చి ప్రాణం అంటే, సృష్టి వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు 10 మంది ఉంటారు, అందరికి ప్రాణం ఉండాలి, వాళ్ళు ముఖం పెడితే చూస్తారా పబ్లిక్? ఇప్పుడు చూసేటోళ్ళు కూడా ఉండాలి కదా. మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి చూస్తుండ్రు, ఇవాళ మనని అభిమానిస్తున్నారు. నేను ఈ ప్రశ్న అడుగుతున్నా ఏమనుకో, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం కోసమే మంచి పనులు చేస్తారా? మంచి పనులు ఎవరు పెడుతున్నారు మీరు అడుగుతున్నా నేను, అంటే వీడియోలు ఎవరు పెడుతున్నారు? చిన్న షార్ట్స్ అట్లా కాదే, మీరు ఒకటి చెప్తా, ఎవరి ట్రోల్ గానంత విధంగా మీ ట్రోల్ అయితే ఎప్పటి నుంచి అవుతున్నాయి? 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి అవుతున్నాయి. నేను ఒక్కటే చెప్తా, సోషల్ మీడియాలో 6-7 ఇయర్స్ నుంచి మేము అంటే మా పిల్లలు కానీ ఎవరు కానీ యాక్టివ్గా ఉంటారు, పెడతా ఉంటారు. ట్రోల్ అయ్యేవి 5-10 రోజుల నుంచి ఎందుకు అవుతున్నాయి? ఇన్ని రోజులు ఎందుకు కాలే, ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి? అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరో ఒకళ్ళు పని కట్టుకొని మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెట్టి భయపడతా ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మా మీద ఫోకస్ పెట్టకపోతే ఇన్ని రోజులు ట్రోల్ కాలే కదా, ఎందుకంటే మేము ట్రోల్ అయ్యే పనులే చేయం. ఇప్పుడు ట్రోల్ చేయాలంటే ప్రతిదీ ట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ఇంటర్వ్యూ మొత్తం తీసుకొని అందులో ఒక చిన్న పాయింట్ తీసి నిన్ను కూడా ట్రోల్ చేస్తారు రేపు, అది కాదు కదా. వాస్తవం ఉండాలి, ట్రోల్ చేస్తే నిజం ఉండాలి. ఫస్ట్ టైం నన్ను ట్రోల్ చేస్తా అన్నటువంటి గెస్ట్ మిమ్మల్ని కాదే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు నన్ను అడుగుతుంటే నేను మీ గురించి చెప్తున్నా, మిమ్మల్ని ట్రోల్ చేసే అవసరం నాకు. దుష్మన్ వా, దుష్మన్లను కూడా మేము ట్రోల్ చేయం, అంత టైం లేదు. మాకు ప్రజల కోసం సేవ చేయాలి మేము, ప్రజల కోసం, ప్రజలు ముఖ్యం మాకు. మా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా భారం ఉన్నది. గెలవంగానే అయిపోదు, గెలిచినాక చేసేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి అవి మాకు ముఖ్యం తప్ప, అవి మాకు ముఖ్యం తప్ప వేరేది కాదు. అది భయం అనిపిస్తలేదా మీకు? కేసీఆర్ పార్టీని, కేటీ రామారావును, హరీష్ రావును ఎదుర్కొని నిలబడ్డారు. నేను ఒకటి సింపుల్ మాట్లాడతా, మనది డెమోక్రటిక్ కంట్రీ, స్వాతంత్ర దేశము, దేనికి భయము, ఎవరికి భయము, ఎందుకు భయము? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ప్రజల కోసం గట్టిగా కొట్లాడుతున్నాము, అట్లా భయపడి ఉంటే ఇలా ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుండేనా? అప్పుడు నేనేమంటా ఉన్నా, ఎందుకు భయపడాలా?
ఎందుకు భయపడాలి, అవసరమే ఉన్నది? తెలంగాణ కోసం కొట్లాడేందుకు కేసీఆర్ ధైర్యవంతుడే అంటారా? అట్లా నేను అంటలే. కొట్లాడంటే టీఆర్ఎస్ పార్టీ పెడుతుండేనా అన్న? ఈయన ఇప్పుడు కేసీఆర్ గారు కొట్లాడినరు అని తెలంగాణ వచ్చిందా? నేను అంటలేను. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మాటిస్తే తప్పకుండా తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియా గాంధీ గారు. నేనేమంటా ఉన్నా అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతుండే కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇస్తా అంటే మంత్రి తీసేసుకుంటుండే. అట్లా ఉండదు కదా. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం. వాళ్ళన్నా వాళ్ళ సొంత స్వార్థాల కోసం కొట్లాడు ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ మేము మాత్రం ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ మెదక్ ప్రజలు మమ్మల్ని కోరుకుంటుర్రు. మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంతరావు గారిని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోంగా జస్ట్ 3 ఇయర్స్ మిగిలిండే. ఆ 3 ఇయర్స్లో లాస్ట్ 30 ఇయర్స్లో కానీ డెవలప్మెంట్ చేసి చూపించిండు. కొన్ని కాలనీలు మునిగిపోతుండే, అట్లాంటిది వర్షకాలం మునిగలే. ప్రజలు చెప్తున్నారు అది. మీరు అల్వాళ్ళ శ్రీ బేకరీ ఇష్యూ చూడండి, అక్కడ ఆనంద్ బాగ్లో చూడండి, మల్కాజ్గిరిలో చూడండి, మౌలాలీ కమాన్ చూడండి, ఆర్యుబి చూడండి, బాక్స్ డ్రైన్స్ చూడండి. ఇప్పుడు వీళ్ళు అంటారు, ఏమంటారు, మేమే చేసేసినామంటారు. అరే పక్కన కూడా మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా, మరి పక్కన కానీ డెవలప్మెంట్ ఇక్కడ ఎందుకు అయింది? మైనంపల్లి హనుమంతరావు గారు ఎందుకు చేసిండ్రు, ఎందుకు చేయగలిగినరు? నేను అదే చెప్తా ఉన్నా. ఓన్గా సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యే ఉన్నది, ఆమె ఏంటంటే ప్రగతి భవన్ పోతే కథం పైరవి చేసుకోవాలా, కాంట్రాక్ట్లు తీసుకోవాలా, పైసలు దొబ్బాలా, ఈ పని ఆమెది. ఆమె మన కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ అడిగిన అడగాలన్నా కానీ ఆమెకు ముఖం ఉండదు, ఎందుకంటే ఆమె చేసేయన్నీ తప్పులే. మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా ఛాన్స్ ఇయ్యారు కదా. ఎప్పుడు పోయినా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసమే చేస్తున్నప్పుడు భయపడే అవసరం ఏమున్నది? భయపడే అవసరం ఏమున్నది? ఓకే, మీకు అర్థమైందా? కాబట్టి ఎప్పుడు పోయినా నా కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ కావాలా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అది చేసుకుంటే చాలు అని అనుకున్నాడు. కాబట్టే ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి చెందింది. లేకపోతే ఎందుకు? మరి పక్కన కూడా ఉన్నారు కదా, పెద్ద పెద్ద మంత్రులు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మరి మేడ్చల్లో ఎందుకు అట్లున్నది? ఇవాళ పరిస్థితి మొత్తం వ్యతిరేకత. ఎందుకున్నది అట్లా? వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడంలోనే వాళ్ళకు ఉన్న టైం సరిపోయింది. మేమేమో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు అనే వ్యక్తి ఏదో ఎన్నికల ముందు వచ్చే వ్యక్తి కాదు, మొత్తం 5 ఏళ్ళు కూడా ప్రజలలో ఉన్న వ్యక్తి, ఉండి చూపించిన వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్. మనం మొత్తానికి మీ ప్రచారంలో భాగంగా అయితే ఎవరు ఏ విలేజ్ వస్తుంది అనేది? గజగట్లపల్లి అని చినశంకరంపేట మండలం. ఇది చినశంకరంపేట మండలం, మెదక్ నియోజకవర్గం. సో ఈ ప్రజలనే నేను అడుగుతా. అడగండి. మైనంపల్లి రోహిత్ కు ఈసారి ఓటేజ్ గెలిపించుకుంటారా? తప్పకుండా అడగండి. తప్పకుండా అడగండి. అడగండి. రోహిత్ భాయ్, ఇంతమంది మీ జనాలు మిమ్మల్ని నమ్మేడికి వచ్చారు కదా ప్రచారం చేస్తూ ఉంటే, నిజంగా ఇప్పుడు ఇది ఎక్కి చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారా వీళ్ళు? కాంతిభాయ్, ఒక విషయం చెప్తా. తల్లి నా మీద నమ్మకం ఉన్నది అందరికీ ఉన్నదా? ఉన్నది గట్టిగా ఉన్నదా? మన పదవిన చూపే నమ్మకం ఉన్నదా? నీకు చెప్పిన నెరవేరుస్తానా గట్టిగా? ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజలకున్న నమ్మకం మీకెందుకు లేదు? అది ప్రజలకు ఏ విధమైన భరోసా ఇస్తా ఉన్నారు మీరు? అరే ప్రజలకు తెలుసండి, ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసిండు, ఎట్లా చేసిండో. మేము మాటిస్తే వెనకకు పోయేటోళ్ళం కాదు, తిరిగి చూసే వ్యక్తులం కాదు. మాటిస్తే తప్పిన చరిత్ర మా మొత్తం మా రక్తంలోనే లేదు. అంటే ఇక్కడ పోడు భూముల సమస్య అనేది ఉన్నది అని చెప్పేసి విన్నాము. నేను ఏమంటా ఉన్నా అంటే, ఇప్పుడు మన రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం, తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి పరిశీలించి వాళ్ళకి అన్ని విధాలుగా సమస్య తీరే విధంగానే నేను చేస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తా కదా. ఏం చెప్పి మీరు ఓట్లాడుతూ ఉన్నారు ప్రజల్ని? ముఖ్యంగా నేను ఓట్లు అడగట్లేదండి, వాళ్ళే వాళ్ళు చెప్తా ఉన్నారు. బిడ్డ సల్లగా ఉండు, నిన్ను మేము సాదుకుంటాము, నిన్ను మేము ఆశీర్వదిస్తాము, మా దీవన దయానీతో ఉంది, నువ్వు గట్టిగా పనిచేయాలా, మా కోసం కొట్లాడాలా, మా ఒక కుటుంబ సభ్యుడిలాగా నిన్ను చూస్తా ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. రైట్. ఇవే మాటలు నేను కిందికి దిగి ప్రజలను అడుగుతాను. అడగండి. అడగవచ్చా? రండి, పోతారా నాతో పాటు? రండి, వెళ్దాం. మరి మైనంపల్లి రోహిత్ గారి మెదక్ నియోజకవర్గంలో అయితే ప్రచారంలో అయితే రోహిత్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలకైతే హామీలు ఇస్తూ ఉన్నారు, ప్రజల్లోకి పోతూ ఉన్నారు. మరి వీళ్ళు ఇచ్చే హామీలను ప్రజలు నమ్ముతున్నారా? ప్రజలు మైనంపల్లికి ఓటేసే అవకాశాలు ఉన్నాయా? స్వయంగా వాళ్ళను మైనంపల్లి ముంగటనే ప్రజల్నే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మైనంపల్లి రోహిత్ భాయ్ వచ్చిండు, ఓటేయాలి, ఓటేస్తే నేను మెదక్ను అభివృద్ధి చేస్తాను అంటున్నారు. ఓటేస్తారా మీరు? ఎందుకు? ఏం నమ్మిస్తుండ్రు మీకు? తెలుసుకుంటుండు ఒక్కొక్క మాట, ఎందుకంటే మా భూములు కూడా ఇచ్చిండు, మా పోలు వేసిండు, మా పిల్లలు చిన్న పిల్లలు ఇచ్చిండు.
గిన్నెలు వేస్తాం గిన్నెలు ఇచ్చిండు సైకిల్ రూపాయి బిల్లని ఇచ్చిరా తల్లి రూపాయి బిల్లని ఏపిచ్చిండు ఏపిచ్చిండు ఇప్పుడు ఆపు బైలంపల్లి ఇచ్చిండు బోల్ రూపు గీలాసులు ఇచ్చిండు గిన్నెలు ఇచ్చిండు ఇప్పుడు లోహితన్న కొట్లా మా దగ్గర రాసింది మా గల్లీలో మాకు లీల లేకుండా లోహితన్న వేస్తేనే ఇప్పుడు మేము నెలే కోల మేము నీళ్లు తాగుతూ బతుకుతున్నాం అంత రోహిత చేసిండు పద్మమ్మ ఏం చేయలేదా పద్మమ్మ ఏం దసరా రోజు మొత్తం ఊరంతా తీర్మానం చేసింది రోహిత్ అన్నకే ఓటు వేస్తామని వేరే ముచ్చట లేదు ఇడ వేరే ముచ్చట లేదు ఊరంతా తీర్మానం చేసింది మైలపల్లి హనుమంతరావు రోహిత్ భాయ్ వీళ్ళు ఇంతగానం అభిమానం చూపిస్తా ఉన్నారు వీళ్ళ అభిమానాన్ని మీరు కనుక గెలిస్తే కాపాడుకుంటారా మీరు ఆ ఇంటర్వ్యూ వెనకకు పోయి చూడండి మీరు ఇంతకు ముందే మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పేసిన చూడకముందే నేనేమన్నా అంటే ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఈ పనికిరాని మాటలు మాట్లాడు నాతో కాదు నాకు ప్రజలు నన్ను నమ్ముతా ఉన్నారు నాకు చేసే పనులు చాలా ఉన్నాయి అందుకే నేను ఇంటర్వ్యూలు ఇయ్యను ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాము ప్రజలకు చేసే పనులు చాలా ఉన్నాయని చెప్పి ఇంతకు ముందే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది మీరు ఒకసారి వెనకకు పోయి చూస్తే మీకు ఆ సమాధానం దొరుకుతుంది ఇంత ఇంత అభిమానిస్తూ ఉన్నారు ఇంత ఆదరిస్తూ ఉన్నారు ఇంత నమ్మకం మా మీద పెట్టుకున్నారు కాబట్టే మాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికో లేకపోతే ఇంకో జల్సాలు చేయడానికో వీళ్ళలాగా డ్యాన్సులు చేయాలా ఇవన్నీ మాకు ఉండవు నేను ఒకటే ఏంటంటే ప్రజలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ రా అన్న మాతో పాటు చేయంటే వాళ్ళకి ఒక అభిమానం చూపించి చేస్తాం తప్ప వీళ్ళలాగా ఏదో యాక్టింగ్ చేయాలా ఏదో ఇది ఇది డ్యాన్స్ చేసినట్టు చేయాలి అయితే ఈ ఎమ్మెల్యేకి డ్యాన్స్ చేయాలా లేకపోతే ఏడవాలా ఈ రెండు తప్ప ఏం రాదు మీకంత డౌట్ ఉంటే పోయి చూపిస్తా కదా నిరుపేద ఒకటే ముస్లిం కుటుంబం ఊళ్ళే ఒకటే ముస్లిం కుటుంబం మాకు భూమి జాగా ఏది లేదు ఊరందరూ కలిపి అన్న నడగడం ద్వారా కట్టించాడు పక్కనే ఉంది ఇల్లు మన తీసుకుపోయి కూడా మీకు మొత్తానికి మొత్తానికి నిజంగానే మొత్తానికి మైనంపల్లి రోహిత్ గారు చెప్పినట్టుగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇల్లు కట్టేయడం కావచ్చు లేకపోతే ఈ గ్రామంలో బోర్లేపేయడం కావచ్చు ఏ కార్యక్రమాలు ఉన్నా మన కళ్ళ ముందే ఉన్నాయి. నేను మాట్లాడే వాస్తవాలు నిజాలు మాకు అబద్ధం మాట్లాడు రాదు మోసపు మాటలు మాట్లాడు రాదు ఉన్నాయే మాట్లాడితే చేసే మాట్లాడితే చేసినాయి మాట్లాడే. రోహిత్ భాయ్ ఒకవేళ పద్మారావు పద్మ దేవేందర్ గారిని కాదని ఈ ప్రజలు కనుక మీ కొట్టేస్తే కనీసం ఆమె పేరు తీస్తే కూడా ఒప్పుకోవడానికి ప్రజలు తయారుగా లేరు. ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం
రోహిత్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలు ఇంత ఆదరణ చూపిస్తా ఉన్నారు. క్రాంతిబాయి ఇంతసేపు మనని ప్రశ్నలు అడిగిండు, ఇప్పుడు ఆయన నేను ప్రశ్నలు అడుగుతా. అయితే నేను ఏమంటా ఉన్నా అంటే, నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినవన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయా? ఒప్పుకుంటురా, 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 ఒప్పుకుంటురా. కాకపోతే వీళ్ళు ఇంత ప్రేమ ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా కట్టుబడి మీరు పని చేయాలి. అరే నాకు వేరే పనే లేదే, వాళ్ళతోటే ఉండని ఇక్కడ పక్కన పిల్లికోటాల్లో 11 ఎకరాలు కూడా కొన్నా. వాళ్ళకి ఎప్పటికీ కూడా 3 పూటల భోజనం అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నా. ఎప్పుడైనా ఇట్లా తిరగనికి పోతే అక్కడికి వచ్చి 3 పూటలు భోజనం చేయొచ్చు. అట్లా ఒక గంట సేపు విశ్రాంతి తీసుకోవాలంటే ఒక చిన్న రూమ్ లాగా చేస్తా ఉన్నా. నేను ఏంటంటే తక్కువ చెప్పి ఎక్కువ చేస్తా, ఎక్కువ చెప్పి తక్కువ చెయ్యా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ.